హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీక్ మేము వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ సమీపంలో ఉన్న రామకృష్ణ మిషన్ కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడ విశేషాలన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాం. రామకృష్ణ మిషన్ని శ్రీ రామకృష్ణ వారి శిష్యుల ఒకరైన స్వామి వివేకానంద స్వామి గారు 1 మే 1897 బేలూరు మఠం పశ్చిమ బెంగాల్లో స్థాపించారు. కానీ అంచెలంచెలుగా ప్రపంచమంతా కూడా వీటి శాఖలు ఉన్నాయండి. నా గురువుగారి తత్వశాస్త్రాలను విశ్వవ్యాప్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా శ్రీ స్వామి వివేకానంద గారు శ్రీ రామకృష్ణ మిషన్ని స్థాపించారండి. ప్రతిరోజు శ్రీ భగవాన్ రామకృష్ణ వారికి నిత్య పూజలు జరుగుతాయండి. మార్నింగ్ 5 గంటలకి మరియు సాయంత్రం 6:30కి భజన కార్యక్రమాలు మరియు ఆర్తి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ఈవినింగ్ పూట ఇప్పుడు భజన కార్యక్రమం జరుగుతుందండి. ఈవినింగ్ పూట ఇచ్చే ఆర్తిని 6:30కి మారుస్తారండి. అక్టోబర్ నుంచి మార్చి వరకు సాయంత్రం 6:30కి ఇస్తే, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చే ఆర్తిని 6:45కి ఇస్తారండి. ఎంట్రన్స్లో 7 సంవత్సరాల పిల్లలకి ప్రవేశం లేదని ఉంటుందండి. కానీ ఎవరైనా సరే పిల్లలను మారం చేయకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చండి. మా పిల్లలకి ఆధ్యాత్మిక చింతను అలవాటు చేయడానికి మేము బీచ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా దగ్గరలో ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం కూడా జరుగుతుందండి. దైవ దర్శనం అనేది ప్రతి మనసుకు ఆనందాన్ని శాంతిని కూడా చేకూరుస్తుందండి. సర్వ మతాల సారం ఒక్కటే, భగవంతుని చేరుకోవడం. అదే శ్రీ రామకృష్ణ వారు తన జీవితంలో బోధించింది. మన వెంట ఎవరు తోడు ఉన్నా లేకున్నా భగవంతుడు మన వెనక ఉన్నారని మనం నమ్మితే చాలు, ఎలాంటి కష్టానైనా మనం దాటవచ్చు. రామకృష్ణుల వారు ఒక మతానికి ఒక దైవానికి చెందిన వ్యక్తి కాదండి, అందరూ ఒకటే నమ్మిన వ్యక్తి కాబట్టి ఎవరైనా వెళ్ళవచ్చండి. శ్రీ రామకృష్ణుల వారి గురించి, ఆయన భార్య శారదామాత గురించి, ఆయన శిష్యుడైన స్వామి వివేకానంద గురించి పూర్తి విషయాలు తెలుసుకొని మరిన్ని వీడియోలు చేస్తానండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.